జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ జనసేనల పొత్తు వ్యవహారం క్షణ క్షణానికి వింత రూపాలు సంతరించుకుంటోంది జనసేనమో మేము జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తాం బీజేపీతో చర్చలు జరుగుతాయని వారు అధికారికంగా పత్రిక ప్రకటిస్తున్నారు బీజేపీ నాయకులేమో అలాంటి చర్చలేమీ లేవు మేము మొత్తం నూట యాభై స్థానాలకు పోటీ చేస్తున్నాం అని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు బీజేపీ అధికార ప్రతినిధులు ఆఫ్టర్నూన్ టెలివిజన్ డిబేట్లలో కూడా ఇవాళ మధ్యాహ్నం జరిగిన టీవీ చర్చల్లో కూడా మళ్ళీ మళ్ళీ స్పష్టం చేస్తున్నారు అంటే బీజేపీ నాయకుల వైఖరి చూస్తేనేమో పవన్ కళ్యాణ్ బేషరత్గా మాకు మద్దతు ఇవ్వాలి మా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే తీసుకుంటాం తప్ప ఆయనకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదు జనసేనకు అని ఒక ప్రయత్నం చేస్తున్నారు సహజంగానే జనసేన ఏమో తన ఉనికిని చాటుకోవాలి జీహెచ్ఎంసీలో కూడా ఇది పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించాడు మా మా క్యాడర్ కొంత ఉత్సాహం ఉంది మేము ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని చెప్పి కానీ జనసేనని అకామిడేట్ చేస్తానికి బీజేపీ సిద్ధంగా లేదు బీజేపీ చెప్పే వాదన ఏంటంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి జనసేనకు మద్దతు ఉండొచ్చు అవ పొత్తు ఉండొచ్చు జనసేన నాయకుడు నరేంద్ర మోడీని గౌరవిస్తూ బీజేపీతో కలవచ్చు అలా నరేంద్ర మోడీని గౌరవించి తెలంగాణలో కూడా బీజేపీకి ఓటు వేయండి ప్రచారం చేయండి కానీ మీకు మేము సీట్లు ఇచ్చేది లేదు అనే వైఖరి బీజేపీ తీసుకుంటోంది ఎందుకు తీసుకుంటోంది అంటే జనసేన వల్ల అదనంగా తనకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేది బీజేపీ నాయకులు చెప్పేది ఏంటంటే దాని పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఉల్టాగా ఇది రివర్స్ ఉంటుందని ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ మొదలుపెట్టింది తెలంగాణ వ్యతిరేకులతో మీరు కలుస్తున్నారు అని సో మరోసారి ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశంతో బీజేపీకి పొత్తుంటే ఏ రకంగా టీఆర్ఎస్ నుంచి దాడిని ఎదుర్కొన్నారో ఇప్పుడు బీజేపీ మీ మరోసారి మీరు జనసేనతో పెట్టుకుంటున్నారు అని తెలంగాణకు వ్యతిరేకంగా జనసేన నాయకులు మాట్లాడారంటూ టీఆర్ఎస్ ఎదురుదాడు మొదలైంది విచిత్రమేందంటే ధియా జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి ఆయనతో కలిసి ఆయనతో గంటల తరబడి చర్చలు జరిపి కేసీఆర్ అభివృద్ధిని పొగిడారు కూడా గతంలో సో మరి ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ ఏమో కేసీఆర్ పాలన పొగుడతారు పవన్ బీజేపీ ఏమో కేసీఆర్ పాలన తిడతారు బీజేపీ పవన్ కళ్యాణ్ మిత్రులుగా ఉంటారు సో ఈ వైఖరులు ఏంటి రాజకీయ వైఖరి అంటే ఆన్సర్ ఉండవు దీనికి ఏమంటే అందమైన పేరు చెప్తారు రాజకీయాల్లో పర్మనెంట్ మిత్రులు ఉండరు పర్మనెంట్ శత్రువులు ఉండరు అని అంటే మరి పిచ్చోళ్ళం ప్రజలను చేయడం ఎందుకు సో ఎప్పుడు ఎవరితో ఎవరు కలుస్తారో తెలియదు ఓసారి మిత్రులు ఉంటారు ఓసారి శత్రువులు ఉంటారు ఇప్పుడు ఒకసారి కలుస్తారు ఇప్పుడు విడిపోతారు కలిసినప్పుడేమో తెగ పొగుడుకుంటారు విడిపోయినప్పుడు ఏమో తిట్టుకుంటారు మధ్యలో జనాన్నేమో అమాయకులను చేస్తూ ఆడుకుంటారు అందువల్ల ఇప్పటికైనా బీజేపీ జనసేన బంధం మరి ఆంధ్రప్రదేశ్కే పరిమితమా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి తెలంగాణలో కూడా ఉంటుందా దీనిపైన క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఏదైనా జనసేన ఒక గౌరవప్రదమైన భాగస్వామి ఎండ్ బీజేపీకి ఆ గౌరవం తెలంగాణలో కూడా ఇవ్వాలి కదా సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తుంటే జనసేనను పట్ల ఒక తృణీకరణ భావన బీజేపీ నాయకత్వంలో కనబడుతుంది మీకేం బలం ఉన్నది అని అనట్లేదు కానీ మాకు బేషరత్గా మద్దతు ఇవ్వండి నరేంద్ర మోడీ పైన గౌరవం ఉంటే మాకు మద్దతు ఇవ్వండి ఎస్ జనసేన నాయకుడికి ఇమేజ్ ఉంది పాపులారిటీ ఉంది మెయిన్లో యూత్లో ఫాలోయింగ్ ఉంది సో మేము ఎందుకు కాదంటాం ప్రచారం చేస్తే అంటున్నారు కానీ సీట్లు ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేరు సో సీట్లు మాత్రం ముచ్చట లేదు అంటున్నారు సో జనసేన ఏమో పొత్తుకు ఆసక్తి చూపుతుంటే బీజేపీ ఏమో దూరం దూరం జరుగుతోంది సో జనసేన బీజేపీని కావాలనుకుంటోంది కానీ బీజేపీ జనసేనను తెలంగాణలో వద్దనుకుంటోంది అంటే అంత ఇప్పటికీ అంటే జనసేనకు బీజేపీకి మధ్యలో ఉండే సంబంధాలు తెలంగాణ వరకు వచ్చే వరకు వన్ సైడ్ లవ్గా ఉండడం అనేది సాధ్యం కాదు కదా ఎన్నో అకామిడేషన్ అంటే నూట యాభై సీట్లు రూట యాభై సీట్లలో ఒక రెండు సీట్లు నాలుగు సీట్లు ఐదు సీట్లు జనసేనకి ఇచ్చి అకామిడేట్ చేసుకోవచ్చు కానీ దానికి బీజేపీ సిద్ధంగా లేదు మేము ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల పోటీ చేస్తాం ఒంటరిగానే ఇక్కడ పోటీ చేస్తాం రాష్ట్రాలను బట్టి రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు మిత్రులు ఉంటారని నిజమే అది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు అంటూ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీని తిట్టారు బీజేపీ పైన సీరియస్గా పోరాడారు తర్వాత మళ్ళీ బీజేపీతోనే కలిశారు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఈ రకమైన మార్పులు చేర్పులు చూస్తే ఇక తెలంగాణ వచ్చే వరకు ఈ మైత్రి మిత్రత్వం ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకమే ఏదైనా రెండు రాజకీయ పార్టీల మధ్య అది పెద్ద పార్టీ అయినా చిన్న పార్టీ అయినా సమాన హోదా సమాన గౌరవము హుందాతనంతో సంప్రదింపులు జరపాలి కానీ ఇవాళ జరుగుతున్న ఇవాళ జరిగిన ఎపిసోడ్ అంటే మరి ఈ వీడియో మీరు చూసే టైం వరకు ఏం మారుతుందో తెలియదు బీజేపీ నాయకుడు జనసేన నాయకుల మధ్య సబ్ మీటింగ్ జరగబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే బీజేపీ మాత్రం అట్లాంటి మీటింగ్ ఏం లేదని చెప్తోంది జనసేన వర్గాలు ఉటంకిస్తూ మీడియా చెప్పేదంటే అట్లాంటి మీటింగ్ ఉందని చెప్తోంది సో సాయంత్రం వరకు రాత్రి వరకు ఏం జరుగుతుందో ఎవరమో చెప్పలేదు బట్ ఇవాళ ధోరణి వరకు చూస్తే జనసేన లైట్ తీసుకునే వైఖరి బీజేపీ చేపట్టింది జనసేన అవసరము లేదు పొత్తు సంబంధాలు సంబంధమే లేదు సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదు అనే దృక్క అనే దృక్పథాన్ని బీజేపీ అనుసరిస్తోంది కానీ జనసేనని అకామిడేట్ చేసుకోవాలి జనసేనతో కలిసి నడవాలనే వైఖరి బీజేపీ తెలంగాణలో అనుసరిస్తున్నట్లయితే లేదు సో అయితే అదే సమయంలో జనసేన బేషరతుగా మద్దతు ఇస్తే మంచిదే సో మీకేం సీట్లు ఇవ్వో మీరు మాకు మాత్రం మాకు మద్దతు ఇవ్వాలని ఈలోగా జనసేన వర్గాలు చెప్పే మేము యాభై నుంచి అరవై సీట్లలో పోటీ చేస్తామంటున్నారు సో రాజకీయంగా మిత్రులు రాష్ట్ర జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీకి ఒక రాష్ట్రంలో మిత్రులు ఇంకో రాష్ట్రంలో శత్రువులు ఉండరు కదా సో గతంలో తెలుగుదేశం విషయంలో ఇదే వైఖరి తీసుకుంది బీజేపీ సో అప్పుడు తెలంగాణలో మోమో బీజే బీజేపీ టీడీపీతో తెగదెంపులు చేసుకుంది ఆంధ్రలోమో చాలా కాలం పాటు టీడీపీతో కలిసి ఉంది కోర్స్ ఎండింగ్ వరకు అక్కడ కూడా టీడీపీతో తెగదెంపులు చేసుకుంది కానీ ఇక్కడ ముందే ఈవెన్ ఆంధ్రలో తెగక ముందే తెలంగాణలో బీజేపీ టీడీపీ సంబంధాలు తెగిపోయాయి సో అందువల్లే ఈ రకంగా రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఎంత విచిత్రంగా ఎక్స్ప్రెస్ అవుతుంటాయి అనటానికి బీజేపీ జనసేన జిహెచ్ఎంసి రంగస్థలం పైన జరుగుతున్న ఈ విన్యాసాలను చూస్తే అర్థమవుతుంది